రాయలసీమ ఏ మూలకి వెళ్ళినా, కడపలోకి వెళ్ళినా, కర్నూలుకి వెళ్ళినా చాలా గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ బయట బయట ప్రాంతాలకు, బయట జిల్లాలకు మటుకు రాయలసీమలో తొండ కూడా గుడ్లు పెట్టవు, పొలాలు పంటలు పండవు, నీళ్లు రావు. కరెక్టే, నీళ్లు రావట్లేదు. సామాన్య ప్రజలకు నీళ్లు రావట్లేదు, సామాన్య రైతులకి భూములు ఎండిపోతున్నాయి. అనంతపురంలో చూస్తే ఎంపీలు ఎమ్మెల్యేల ఇళ్ళకి అక్కడ కాలు అక్కడ పక్క నుంచి పారుతూ ఉంటుంది, కానీ అటు అటు వెళ్తుంటాయి. కానీ వాళ్ళ నాయకుల పొలాల్లోకి అక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపల, 1/2 కిలోమీటర్ లోపల వచ్చే సామాన్యుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. అంటే బలం ఉన్నవాడే, రాజ్యాంగం నడిపే రాజకీయం నడిపేవాడికే మొత్తం అభివృద్ధి, కానీ సామాన్య ప్రజలకు అభివృద్ధి లేదు. రాయలసీమ ప్రజలకి, రాయలసీమ అన్నదమ్ములకి, రాయలసీమ ఆడపడుచులకి అభివృద్ధి లేదు. మాట్లాడితే చెప్తారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఏ ఒక్కరికి కూడా ధైర్యం రాయలసీమ చేయలేకపోయారు. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, రాయలసీమను ఇంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చారు. నేను ఏడుకొండల వాడి సాక్షిగా చెప్తున్నాను, పీర్ బాబా సాక్షిగా చెప్తున్నాను, రాయలసీమకి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి నిలబడని విధంగా నేను మీకు అండగా నిలబడతాను.